ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారానికి మూలాధారం నీరు. ఆ నీరుని భూగర్భ జలాల్లో నుంచి మనం తోడుకొని మోటార్ల ద్వారా తోడుకొని వ్యాపారానికి ఉపయోగిస్తాం. ప్రకృతి సహజంగా వచ్చే నీటి వనరులని స్టాక్ చేయడం కోసం చెరువులు తవ్వి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చెరువులను తవ్వి ఆ చెరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ చెరువు ఆయకట్ట రైతులకు ఉంటుంది. మరి రాను ప్రకృతి సహజంగా చెట్లను తొలగించడం వల్ల మబ్బులు పట్టగా వర్షించడం లేదు, వస్తే తుఫాన్లు వస్తాయి తప్ప సహజంగా ప్రకృతి సహజంగా పడే వర్షాన్ని అందిపుచ్చుకొని చెరువుల ద్వారా అన్నిటిని నిల్వలు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, రైతుకి పంటకి ఉపయోగపడతాయి. అటువంటి చెరువులు ఈ రోజున అంతరించిపోతున్నాయి. దీని కారణం ఏంటంటే అవినీతి. ఆ యొక్క మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ వాటి మీద దృష్టి పెట్టకపోవటం, దాని ఆక్రమణ గురైపోయి వ్యవసాయం చేసుకుంటుంటే మరి అటువంటి చెరువులు అయకట్టు రైతులు ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళిన పట్టించుకోకపోవటం, లంచాలకి ఆశపడిపోయి పట్టించుకుపోవటం వల్ల చెరువులు అంతరించిపోతున్నాయి. కొన్ని కొన్ని గ్రామాల్లోనైతే చెరువులు లేకుండా ఆక్రమణ గురైపోయి వ్యవసాయ పంటలకు పండిస్తున్నాయి. పంటలు పండిస్తుంటే ఎవరికి ఈర్ష్యా ద్వేషాలు కాదు, ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఎందుకంటే పైనుంచి వర్షం ద్వారా కిందికి భూమి మీదకి వచ్చినప్పుడు చెరువుల ద్వారా నీటి నిల్వ ఉన్నప్పుడు భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ఆ చెరువు కింద ఉన్న రైతులకి పంట వ్యవసాయ పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి చెరువుల్ని మరి అంతరించిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఇటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చెరువు కింద ఉన్న ఆయకట్ట రైతులు కూడా కట్టుగా ఉండేసేసి ఆక్రమణని తొలగించాలి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చెరువు ముందున్న ఆయకట్టుని మొత్తం కలిపి కొలిసి వాటికి స్టించ్ చేసేవారు. అంటే గాడి చెరువు ఆయకట్టు ఉన్నంత వరకు గాడి కట్టేస్తే ఆ లోపలకే ఆక్రమణలకే రాకుండా ఉండటానికి అవకాశం ఉండేది. అటువంటిది ప్రభుత్వం నిధులు కేటాయించి స్టించ్ కట్టింది కొన్ని కొన్ని ఏరియాలు. కొన్ని కొన్ని ఏరియాలు అయితే చెరువులు అంతరించిపోతున్నాయి, చెరువులు అనేవి లేనే లేవు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఈ చెరువులు మరి డొంకలో కొన్ని కొన్ని దారులు ఆక్రమణలకు గురైపోయి మరి దారులు లేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు భూములకి రైతులకి పై శిలలోకి వెళ్ళాలంటే దారి రహదారి కావాలి కదా, అటువంటి రహదారికి కూడా ఆక్రమణ గురైపోయి వ్యవసాయ పంటలు వేస్తున్నారు. మరి ఈ చెరువులు కూడా చాలా గ్రామాల్లో చెరువులు అంతరించిపోయి ఆక్రమణకు గురైపోయినాయి. మరి ఇకనైనా ప్రభుత్వం స్పందించి మరి ఆ చెరువులను గుర్తించి మళ్ళీ ఆ చెరువుల్ని యథాస్థితిగా ఉండే విధంగా చెరువులు తీసుకొని రైతులకు మేలు చేయాలి, భూగర్భ జలాలు మరి పెంపొందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. అధికారులు కూడా స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి మరి అటువంటి చెరువులను గుర్తించి మళ్ళీ సర్వే చేసి అది ఆక్రమణలు తొలగించి మరి ఆ చెరువులకి ఇవాళ ఎన్ఆర్జేసీ పథకం కింద మరి ఆ చెరువుల్ని తవ్విన చెరువే తవ్వుతున్నారు తప్ప కొత్త చెరువులు తవ్వటం లేదు, మరి ఆక్రమణ గురైనవి తొలగించడం లేదు. ఇటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఆక్రమణ గురైన చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించి రైతులకు మేలు చేసి మరి పైనుంచి పడే వర్షాన్ని భూగర్భ జలాలు పెంపొందించడం కోసం ఆ చెరువులు ఉపయోగపడతాయి. అంతేకాకుండా రైతుకి ఆ నీటి వసతి ద్వారా పంటలు పండటానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి మరి చెరువుల్ని పునరుద్ధరించి కాపాడాలని మరి కోరుతున్నాము.